చిత్తూరులో రాజకీయ ప్రత్యర్థులు అందరినీ ఆశ్చర్యపరిచారు. చంద్రబాబుతో దశాబ్దాల వైరం ఉన్న నల్లారి కుటుంబం నుంచి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాటను తోసిరాజని మరీ తమ్ముడు కిషోర్ పసుపు కండువా కప్పుకోవటం జిల్లా రాజకీయాలకు కొత్త సమీకరణాలకు తెరతీస్తోంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. కిషోర్ కుమార్ రెడ్డి కొడుకు అమర్నాథ్ రెడ్డితో పాటు చిత్తూరు జిల్లా నుంచి భారీగా అనుచరులు టీడీపీలో చేరారు. గత ఎన్నికల్లో జై సమైక్యాంధ్ర పార్టీ తరపున పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డికి 44,000 ఓట్లు వచ్చాయి. కిషోర్ టీడీపీలో చేరడంతో పీలరులో టీడీపీ బలపడుతుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. నవ్యాంధ్ర అభివృద్ది కోసం ఎవరు కలిసొచ్చినా ఆహ్వానిస్తామన్నారు సీఎం చంద్రబాబు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు నచ్చే టీడీపీలో చేరామన్నారు కిషోర్ కుమార్ రెడ్డి. వారి కుటుంబం ఇప్పుడు కాదు, వారి తండ్రి అయితే 1962లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేయ్యాడు. రాష్ట్రంలో ఎవరైనా గౌరవిస్తారంటే ఆ రోజు నల్లారి అమర్నాథ్ రెడ్డి గారిని గౌరవించారు. నేను 70 ఏళ్ళు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన నేను మంత్రిగా కూడా ఉన్నాం, అది చరిత్ర. ఆ తర్వాత మీరు చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు 4 సార్లు అయ్యారు. మన జిల్లాలో 8 సార్లు ఎమ్మెల్యే అయిన ఏకైక కుటుంబం నల్లారి కుటుంబం. గతంలో నల్లారి కుటుంబానికి నారావారి కుటుంబానికి మనస్పర్ధలు, రాజకీయ శత్రుత్వం ఉన్న మాట వాస్తవమే అయినా రాష్ట్రం అభివృద్ధిలో కిరణ్ కుమార్ రెడ్డి కృషిని కాదనలేమన్నారు చంద్రబాబు. ఆనాటి రాజకీయ పరిస్థితులను బాబు గుర్తు చేసుకున్నారు. నేను కూడా కొన్నిసార్లు వ్యతిరేకంగా పనిచేసిన నేను ఇరవై కూడా చెప్తున్నా, నాకు ఇప్పుడు కూడా ఎంత అభిమానం అంటే ఆ రోజు అమర్నాథ్ రెడ్డి గారితో పనిచేసినప్పుడు ఒక గౌరవమైన కుటుంబం, రాజకీయ సంప్రదాయం ఉండే కుటుంబం, ప్రజల కోసం పనిచేసిన కుటుంబం, అదే నా గౌరవం ఆ కుటుంబం పైన. తెలుగుదేశంలో చేరడం చాలా ఆనందంగా ఉందన్నారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నారా, నల్లారి కుటుంబాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల వైరం ఉంది. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలోనే కిరణ్ తండ్రి అమర్నాథ్ రెడ్డితో తలపడ్డారు. చిత్తూరు జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డిపై చంద్రబాబు పైచేయి సాధించారు. అప్పటినుంచి రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయినప్పుడు ప్రతిపక్ష నేత సభాపతి కుర్చీ వరకు తోడ్కొని వెళ్లే సంప్రదాయాన్ని చంద్రబాబు పాటించలేదు. తర్వాత కిరణ్ సీఎం అయ్యాక కూడా చంద్రబాబుతో ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరడంతో కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఎంత చెప్పినా తమ్ముడు వినకపోవడంతో ఇక కిషోర్ కుమార్ రెడ్డిని కుటుంబ శుభకార్యాలకు దూరం పెట్టాలని భావిస్తున్నారట. కిషోర్ కుమార్ టీడీపీలో చేరారు, మరి కిరణ్ పరిస్థితి ఏమిటి? పాత పార్టీ కాంగ్రెస్లోకి వెళతారా లేదంటే బీజేపీలో చేరతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.